రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు దీక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి దీక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానం జరిగింది. మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను వినాలా. ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరేం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి, వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు, ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు వదిలేయండి, లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఏమి రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం? దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. నా కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిరాన్, ప్లీజ్ సిరాన్. మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు, మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు, మంత్రి గారు సభ కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్పటి గారు కూర్చోండి, కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేకపోతారు? కూర్చోండి, కూర్చోండి. అరే ప్లీజ్ శ్రీరామ్, ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి. మంత్రి గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. విజయనాథ్ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి? శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి? అధ్యక్ష, గౌరవ సభ్యులు, దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2934 తగ్గించామని తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను, చెప్పండి. అన్ని నేను మాట్లాడతా, అన్ని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష.
అంటే వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం పాటుపడతామా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష, రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే 50% వాళ్ళకి 20 డిస్టరీస్ మీరు, నేను చెప్తా మీరు అన్నారు కాబట్టి చెప్పిన తర్వాత అడగండి, చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి, చెప్పిన తర్వాత అడగండి, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఆ రోజున వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష, విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు, డిస్టరీస్ కైవసం చేసుకున్నారు. దాదాపు ఆ రోజున 60% పైన 20 MFL డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి 60% వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ద్వారా కూర్చోండి, ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా, ఎవరిచ్చారు మీరు లాక్కున్నారు లేదా? మేడం కూర్చోండి కూర్చోండి, మీరు ప్రతిదానికి లెక్కండి, మీరు మీరు ప్రతిదానికి లెక్కండి, కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి. వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు, మీరు కూర్చోండి, మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష, కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21లో 63% వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది? కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, విపరీతంగా బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష, యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 0% అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఎందుకంటే 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకెళ్లి సెబ్లో పెట్టారు అధ్యక్ష. సెబ్ని దేనికోసం ఉపయోగించారు? ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా? ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? టోటల్ వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉత్సవంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు అవన్నీ పెట్టించు అధ్యక్ష. మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ లేవు, క్యాష్ పేమెంట్స్ 99,413 కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్, నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష, ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? 100 కోట్ల రూపాయలు జరిగితే ఆ 100 కోట్ల రూపాయలు ఏమైనాయి? కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ NDPL పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల అస్మరంట్గా ఉందన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడా లేచి రాలేదని చెప్పానండి, రాలేదని చెప్పానండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పానండి. చాలా సీరియస్గా ఉన్నాం షాపులు, మేము చాలా గుడి బడి నేను చెప్పాను అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ గేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసేళ్ళే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం
దాదాపు 18,000 కోట్ల రూపాయలు అవినీతి. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష, ఇది ఖచ్చితంగా 100,000 కోట్ల రూపాయలు ఈ డిస్టరీల అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష. చాలా లిక్కర్ కూడా అధ్యక్ష, అవి ఆరోగ్యాన్ని చెడగొట్టే అధ్యక్ష. చాలామంది లివర్ కేసెస్ కానీ సొరియాసిస్ వచ్చి చాలామందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చదవడానికి కొద్దిగా టైం పడుతుంది, మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తా. ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం. రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు. టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది, వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు. 99 రూపీస్ ఇవాళ మేము అన్ని చోట్ల అవైలబుల్ పెడుతున్నాం. ప్రతి షాప్ లో కూడా 6-7 కేసులు అవైలబుల్ పెట్టాను అధ్యక్ష. అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వేరే సప్లిమెంటరీస్ కూడా ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి, కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష, ఏ బ్రాండ్లు కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అధ్యక్ష, వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు, ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ఇది పక్కన పెడితే అధ్యక్ష, వీళ్ళు 90,000 అప్లికేషన్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి 20% మార్జిన్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ 2018/39/2024 20% మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం 10% షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది, ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. 20% అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం 10% ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తుంది. మాధవ్ గారు ఇంకోటి ఉంది, అది కూడా అయిపోయింది. వచ్చేసి మద్యం విధానం గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటే అది కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది. మీకు ఏం కావాలి, మాకు కావాల్సింది ఇప్పుడు మద్యం విషయంలో మీరు షాపులు ఇచ్చారు, ఆక్షన్ పెట్టారు, బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తారు వీడియోలు పెట్టేసి. నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలాంపాటు జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీస్ కేసు అయిందా లేదా మంత్రి గారు దృష్టికొచ్చిందా లేదా, ఒకటి. రెండోది, బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికొచ్చిందా లేదా, వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు. ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25-30% అడుగుతున్నారు అనేది ఆరోపణ ఉంది, మేమే దాన్ని మీరు దాని మీద దృష్టికి వచ్చిందా, వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు, వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు. పోతే డిస్టరీస్ అన్నారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ వీటిని సప్లై చేసినందువల్ల కల్తీ మధ్య వచ్చాను అంటున్నారు, ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు, ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు, ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, మాకు టైం ఇవ్వలేదు తర్వాత కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది అంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము రేట్ల విషయంలో మటుకి టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం 1-2 బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష, వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. బేసిక్ ప్రైస్లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష, ఇది చాలా త్రూఅవుట్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు ఉన్నది అధ్యక్ష. 2018-19లో 31% వాటా ఉంటే 2023-24 జీరో అధ్యక్ష. అట్లాగే బెర్నార్డ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష, మన వాళ్ళు కూడా తెలిసి ఉండొచ్చు, అవి గతంలో 7.53 జీరో అధ్యక్ష. ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ మేము అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎవరు వస్తామన్నా వాళ్ళని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేట్లన్నీ కూడా
చాలా పక్క రాష్ట్రాలు కూడా ఈక్వల్గా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అట్లాగే మరి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిఐడి ఎంక్వైరీ జరుగుతోంది, మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. ఇందులో ఎవరు దీంట్లో పతితులు ఎవరు లేరు అధ్యక్ష, దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష. డిస్టిలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా కింద వరకు కూడా డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష. అవన్నిటి మీద మేము ఆల్రెడీ డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష.